చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని మీకు మనిషి ప్రాణం అంటే లెక్క లేదా కేవలం ఎక్స్గ్రేషియా ఇచ్చేస్తే ఆ సమస్య సాల్వ్ అయిపోతుందని మీరు అనుకుంటున్నారా ఆ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత మీ మీద లేదా నేను అడుగుతున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల్ని అలాగే ఇన్ఛార్జ్ మంత్రి అయ్యన్న పత్రుని అడుగుతున్నా మనిషి ప్రాణం కన్నా డబ్బులే విలువైనవని మీరు అనుకుంటే మీ కుటుంబంలో ఎవరైనా చంపేసేదానికి మీరు రెడీగా ఉన్నారా చెప్పండి మీ ఇంట్లో మనిషిని 25 లక్షల చొప్పున మేమందరం చందాలేసుకొనిస్తాం మీ ఇంట్లో వాళ్ళదైతే ప్రాణం మాదైతే ప్రాణం కాదా అని ప్రశ్నిస్తున్నా నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఈరోజు విజయవాడలో ఉన్న చంద్రబాబు నాయుడికి ఇక్కడ 5 మంది చనిపోతే వచ్చి పరామర్శించి వాళ్ళకి మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగకుండా ఉండే విధంగా భరోసా ఇస్తాడని అందరూ ఎదురు చూస్తారు